సర్దార్ సర్వై పాపన్న డాక్యుమెంటరీ తీసినటువంటి మిత్రులకు మనసారా అభినందన తెలియజేస్తా ఉన్నా. తీసిన వారితో పాటు సహకారం అందించినటువంటి వారు ప్రొఫెసర్ తిరుమలరావు గారితో పాటు మిగతా మిత్రులందరూ, పల్లె రవికుమార్తో పాటు చరిత్రలో జరిగినటువంటి వారి కామెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. అయితే దీన్ని డాక్యుమెంటరీ అనేదానికంటే బ్రహ్మాండమైన సినిమా కింద రూపొందించవచ్చు, దాంట్లో ఏం తక్కువలేదు తీసిన దాంట్లో. నేను మొదలు రాగానే ఇది చూసి నేను డైరెక్ట్గా అప్పుడే అన్నా, దీన్ని డాక్యుమెంటరీ ఎందుకన్నారో, డైరెక్ట్గా సినిమా కిందనే రిలీజ్ చేయొచ్చు. ఈ రోజుల్లో సినిమా అంటే ఏ థియేటర్లో రిలీజ్ చేయాల్సినటువంటి పని లేదు, బాధలు పడాల్సిన పని లేదు, డైరెక్ట్ యూట్యూబ్కో యూట్యూబ్కో పంపి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చరిత్రను బయటికి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం, నేను చైర్మన్గా ఉన్నప్పుడు సర్వై పాపన్న విగ్రహాలు దాదాపు నేను ఒక 180-190 వరకు నేను విగ్రహాలు ఓపెన్ చేశాను. నాకు మన ఉస్మానియా యూనివర్సిటీ వట్టికోటి రామారావు గారు అన్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పని చేయాలి జాతి నిర్మాణం కోసము అని అంటే నేను చేస్తూ పోయినా. నాకేం తెలుసు, ఆయన విలమ దొరల మీద పోరాటం చేసిండని నాకు అప్పుడు తెలియదు. వెంకట్రావు వెళ్ళమ్మ ఆయన దగ్గర పనిచేస్తూ ఆయన పని పట్టిండి అన్న సంగతి ఆ రోజు నాకు తెలియదు. నేను వీరే లెవెల్ స్పీచ్లు ఇచ్చుకుంటూ పోయినా. ఒకనాడు మా పెద్ద ఆయన ఏదో సందర్భంలో నవ్వుతూ అన్నాడో ఎట్లా అన్నాడో, కానీ మొత్తానికి అది అవసరమా, ఎప్పుడు పిలిచినా ఉంటలేవు, పాప అనుగ్రహాలు పోతున్నావు అంటానికి అంత అవసరమా ఇప్పుడు అన్నాడు. సరే నేను మాట్లాడిన తర్వాత ఏ ఊరికే నవ్వుతూ అన్నాను, లే జోక్ చేశాను అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత నా పదవి కూడా పోయింది. సో ఏదేమైనప్పటికీ పోరాటం మీరు బయటికి తీసుకురావటం, మీద ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అవి వాస్తవాలుగా రూపాంతరం చెందవు. కానీ ఈ విధమైనటువంటి డాక్యుమెంటరీ తీయటం వలన, సినిమా తీయటం వలన తెలంగాణ ప్రజానీకం, భారతదేశం ప్రజానీకం వాటిని ఎక్కువగా ఆదరించేటటువంటి అవకాశం ఉంది. ఆ పాడినటువంటి ఒక పాట అయితే పాపన్న మహిళల మీద జరిగినటువంటి దాడి చరిత్రలో అంటే మొత్తంగా తీయడానికి వీలు కాలేదేమో తీయలేదు, కానీ పాపన్న కళ్ళు మండువ దగ్గర జరిగిన తర్వాత అందరినీ సమీకరణ జరిగేటప్పుడు తన భార్యను ఎత్తుకుపోయినటువంటి సంగతి, కూతుర్ని ఎత్తుకుపోయినటువంటి సంగతిని పాపన్నతోటి ఆ గ్రామస్తులు చెప్పుకోవటం, అవాళ్ళను కూడా ఈయన సైన్యంలో జాయిన్ చేసుకోవటం జరిగిన సంఘటనలో ఇంతకుముందు అమ్మాయి వాడినటువంటి పాటను దీంట్లో జోడిస్తే ఆ సందర్భానికి ఆ పాటకు చక్కగా అతికేది. అలాంటి వాటి కోసమే పాపన్న తిరుగుబాటు చేసిండని ఒక మంచి పేరు సమాజానికి అర్థమయ్యేది. సంఘటనలు అనేకం ఉన్నాయి, అనేక సంఘటనలు తీయడానికి అవకాశం లేకపోవచ్చు, తీయలేదనుకుంటా డైరెక్టర్ గారు,